హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే మనకు ఏపీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి టూ థౌసండ్ ట్వంటీ వన్లో అయితే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే అవుతాయి కదా ఇందుకు సంబంధించి మనకేంటంటే గవర్నమెంట్ వాళ్ళు అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట అదేంటంటే మనకు ఈ మంత్లోనే యొక్క క్లాసెస్ అనేవి స్టార్ట్ అయితే ఆ డేట్ కూడా వచ్చేసింది అనమాట బట్ ఇక్కడ అయినప్పటికీ ఇంకా ఒక గుడ్ న్యూస్ ఏంటి అని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది కదా ఆ గుడ్ న్యూస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది మామూలు గుడ్ న్యూస్ కాదు సూపర్ గుడ్ న్యూస్ అనమాట దాని గురించి కూడా డీటెయిల్గా వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చినట్ైతే మెయిన్గా మనకు ఏపీలో స్కూల్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఓపెన్ అయ్యేవి మనకు ఈ యొక్క ఏదైతే ఈ మంత్ ఫిఫ్టీన్త్ ఉందో అంటే మనకు ఒకసారి చూడండి జూలై ఫిఫ్టీన్త్ ఉందో జూలై ఫిఫ్టీన్త్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి నేను ఓల్డ్ వీడియోస్లో అయితే కూడా చెప్పాను ఆఫ్లైన్ మేబీ మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తర్వాత అయితే ఉండే బట్ ఆన్లైన్ మాత్రం మనకు ఈ యొక్క జులై ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయని బట్ ఇక్కడ స్టార్ట్ అవ్వబోతున్నాయి తెలిసిందే మరి ఇందులో గుడ్ న్యూస్ ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ స్టూ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయంటే మ్యాక్సిమం ఎవరికైనా నెగిటివ్ న్యూస్గానే ఉంటుంది ఎందుకంటే అంత త్వరగా స్కూల్స్కి వెళ్ళడానికి ఇష్టపడరు బట్ ఇక్కడ స్టార్ట్ అవుతున్నది ఆన్లైన్లో అది ఒక గుడ్ న్యూస్ అయితే ఇక్కడ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మనకు మామూలుగా ఆన్లైన్ క్లాసెస్ అనగానే ఫోన్ చేతిలో ఇచ్చేసి ఈ యొక్క జూమ్ కావచ్చు ఇంకోటి సిస్కో వెబెక్స్ కావచ్చు ఇట్లాంటి దానిలో మీటింగ్స్ అనేవి కండక్ట్ చేసి ఖచ్చితంగా మీరు టైం టు టైం హాజరు కావాలి అటెండెన్స్ చేసుకుంటాం ఇలా అనేది జరుగుతుంది కదా బట్ ఈ యొక్క టెన్ ఈ యొక్క స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అనే అంటే ఈ పద్ధతిలో ఉండవు ఆన్లైన్ క్లాసెస్ అంటే మనకు ఏదైతే టీవీలో దూరదర్శన్ వస్తుందో అందులో మీకు షోస్ వస్తాయనమాట మీకు నచ్చితే చూస్తారు లేదంటే లేదు దాంతోపాటు మీకు ఏదైతే రేడియో ఉంటుందో ఆ రేడియోలో కూడా మీకు క్లాసెస్ అనేవి రావడం జరుగుతుంది మీకు నచ్చితే వింటారు లేదంటే లేదు అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఏవైతే ఈ యొక్క సిస్కో కావచ్చు జూమ్ కావచ్చు ఇందులో మనకు ఆన్లైన్ క్లాసెస్ పెడతారో అప్పుడు పెట్టినప్పుడు మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది బట్ ఇక్కడ మనకి మనకి ఏవైతే రేడియో దాంతోపాటు టీవీ దూరదర్శన్ ఛానల్స్లో ఇలాంటి ఛానల్స్లో వస్తున్నాయో అక్కడ మీరు అటెండ్ అయితే అవ్వచ్చు అటెండ్ అవ్వకపోయినా ఎవరు అడిగేవారైతే ఉండరు ఇది మెయిన్ మనకు గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే మన ఆఫ్లైన్ పెట్టినా ఇబ్బంది అలా లేదని కొన్ని ఏమైనా ప్రైవేట్ యాప్స్ నుంచి పెట్టినా కూడా ఇబ్బంది ఎందుకంటే చాలా స్ట్రెస్ గురవుతారు బట్ ఇలా పెట్టడం ద్వారా మనకి స్టూడెంట్స్ కూడా రిలీఫ్గా ఉన్నట్టు ఉంటుంది మెయిన్గా మనకు ఒకటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క మంత్ ఏదైతే జూలై ఫిఫ్టీన్త్ ఉందో అక్కడ నుంచి మనకు యొక్క టీవీలో కావచ్చు రేడియోలో కావచ్చు క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వింటూ ఉండండి అలా లేదన్న వాళ్ళు యాజ్ క్యాజువల్ క్యాజువల్గా మీరైతే మీరు మూవ్ అవుతూ ఉండండి ఇంకా ఏంటంటే మనకి దీనికి సంబంధించి ఆఫ్లైన్ క్లాసెస్ అంటే మీరు స్కూల్కి వెళ్ళి క్లాసెస్ వినాల్సి వస్తుంది కదా దీనిపై అయితే ఇప్పటివరకు మనకి గవర్నమెంట్ వాళ్ళైతే త్వరలో ఈ యొక్క డేట్స్ అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు బట్ ఒక హింట్ ప్రకారం మనకు మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత మనకు మ్యాక్సిమం ఈ యొక్క ఆఫ్లైన్ క్లాసెస్ అనే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి